ఎస్ఆర్ పార్ట్ 2 ఇన్ మొబైల్ మిత్రులకు నమస్కారం మనం గతంలో ఈఎస్ఆర్ ని మొబైల్లో ఏ రకంగా ఫిల్ చేయాలనే విషయంలో పార్ట్ 1 లో పర్సనల్ డీటెయల్స్ ని అందులో ఉన్న సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం నేర్చుకున్నాం మరి ఇప్పుడు పార్ట్ 2 లో సర్టిఫికెట్ డీటెయల్స్ ఎప్పటిలాగే మనం లాగిన్ అయ్యేటప్పుడు బ్రౌజర్ లో మీరు డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి పర్సనల్ డీటెయల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ కొన్ని ఫిల్ చేయలేకపోయినప్పటికీ అప్పటి వరకు ఫిల్ చేసుకుని సేవ్ చేసుకొని మనం ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వొచ్చు కాబట్టి పర్సనల్ డీటెయల్స్ తర్వాత పార్ట్ 2 లో సర్టిఫికెట్ డీటెయల్స్ ఈ సర్టిఫికెట్ డీటెయల్స్ లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం సో ఇలా ఓపెన్ చేయగానే మ్యూటబుల్ సర్టిఫికెట్స్ ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్ ప్రాపర్టీస్ ఫస్ట్ ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్ ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మనం ప్రొడ్యూస్ చేసి ఉంటాం అది మన దగ్గర ఉంటే అప్లోడ్ చేస్తాం లేదంటే ఇప్పుడు మరి చేయలేం నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్స్ సో ఇది పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి అలాగే ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ అనే సర్టిఫికెట్ అలా ఓత్ ఆఫ్ సీక్రెసీ ఈ నాలుగు సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి మనం కిందనున్న సేవ్ బటన్లో సేవ్ చేసుకుంటాం కాబట్టి దీనికి ముందుగా మనం సర్టిఫికేట్ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకుంటాం మరి ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్లో నా దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను దాన్ని ఫిల్ చేయట్లేదు నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్ సర్టిఫికేట్లో దాని తాలూకా డేట్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ని మనం ఇక్కడ డేట్ని ఇన్సెట్ చేస్తాం సపోజ్ మనకి సో 98 డిఎస్సి వాళ్ళకి ఇక్కడ డేట్ మనం డైరెక్ట్గానే ఈ రకంగా ఎంటర్ చేయొచ్చు అంటే అక్కడ సెలక్షన్ కాకుండా సపోజ్ 25/8/2002 అనుకోండి సో 25 కొట్టిన స్లాష్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఆగస్ట్ నెల 08 నెక్స్ట్ స్లాష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో 2002 ఇలా చేసి ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఆ డేట్ మనకి పూర్తిగా మొబైల్లో కనిపించకపోయినప్పటికీ డేట్ మనకు అక్కడ ఇన్సర్ట్ అయింది నెక్స్ట్ చూస్ ఫైల్ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ని చూస్ వెరిఫికేషన్ది నేను ఇక్కడ అప్లోడ్ చేసిన రాజు పోలీస్ అనేది అప్లోడ్ చేశాను నెక్స్ట్ థర్డ్ వన్ ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ సో దీన్ని కూడా డేట్ మనం ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ రోజు చేస్తే ఆ రోజు డేటు ఇచ్చేసేయచ్చు దీనికి సంబంధించి అప్లోడ్స్లో మనం ఈ రకంగా నేనేం చేస్తున్నానంటే ప్రతి ఫైల్ని డబ్ల్యూపీఎస్ యాప్లో ఓపెన్ చేసి ఒకసారి ఉంచుకుంటే డబ్ల్యూపీఎస్ యాప్లో రీసెంట్గా మనం ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడే మనకి కనిపిస్తాయి సో అలా కనిపించడం వల్ల ఈజీగా మనం అప్లోడ్ చేయడానికి ఫైల్ వేగంగా డిటెక్ట్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఓత్ ఆఫ్ సీక్రెసీ కూడా సో ఈరోజు మనం అప్లై చేస్తున్నాం గతంలో ఎస్ఆర్లో ఎంట్రీ లేదు కాబట్టి దాన్ని మనం ఈరోజు డేట్తోనే స్కాన్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేస్తాం సో అప్లోడ్ చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రెసీ ఈ రకంగా అప్లోడ్ అయింది మరి ఇక్కడ నేను 4 ఇంట్లో 3 ఇంట్లో అప్లోడ్ చేశాను ప్రాబ్లం లేదు సో ఇప్పుడు వీటిని నేను సేవ్ చేసుకుంటాను అలా కిందనున్న సేవ్ బటన్ క్లిక్ చేయగానే మొత్తం ఈ డేటా అంతా అప్లోడ్ అవ్వడానికి ఇది కొంచెం టైం తీసుకుంటుంది సో రాత్రిపూట చేస్తే వెబ్సైట్ ఫ్రీగా ఉంటుంది సర్వర్ కూడా ఫ్రీగా ఉండి అప్లోడ్ లాంటి విషయాలన్నీ తొందరగా అవుతున్నాయి కాబట్టి మిత్రులు రాత్రిపూట చేసుకోండి ఇక్కడ మీకు పైన చూసారా ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అయ్యాయా లేదా అనేది ఇక్కడ మనకి వ్యూ అని ఉంటుంది చూడండి ఇక్కడ వ్యూ ఉంది ఇక్కడ చూడండి వ్యూ అంటే అప్లోడ్ అయిపోయింది కాబట్టి వ్యూ చూడండి నేను ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ అప్లోడ్ చేయలే కాబట్టి ఇక్కడ వ్యూ రాలేదు ఇక్కడ వ్యూ వచ్చింది అంటే నేను సబ్మిట్ చేసింది అప్లోడ్ అయ్యింది అప్లోడ్ అయిన ప్రతి ఫైలు పైన మనకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ రకంగా మనం దాన్ని అప్లోడ్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యూటబుల్ సర్టిఫికేట్స్ సో మ్యూటబుల్ సర్టిఫికేట్లో సో నామినేషన్ సంబంధించిన వివరాలు మనం ఇవ్వాలి నామినేషన్ జనరల్గా జిఎస్కి గ్రాట్యుటీకి పిఎఫ్కి ఏపీజిఎల్ఐకి ఉంటాయి మరి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం పర్సనల్ డీటెయిల్స్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి
నా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి దాన్ని ఆప్షన్ ఇవ్వచ్చు. రకంగా ఇక్కడ డేట్ ఆఫ్ నామినేషన్, సో నామినేషన్ డేట్ మనం ఈరోజు ఇవ్వచ్చు, ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి అయినా. అలాగే ఇది 100% నామినీ. మీరు లేదు ఒక ఫ్యామిలీలో ఇద్దరికి నామినేషన్ చేయాలంటే ఇక్కడ యాడ్రో క్లిక్ చేయండి, మీకు ఇంకొక స్పేస్ కనిపిస్తుంది, అందులో మిగతా వాళ్ళకి, వీళ్ళకి 75-25 లేదా 50-50 ఆ రకంగా మనం చేయొచ్చు. తర్వాత ఒరిజినల్ అలా ఆల్టర్నేటివ్ నామినీ ఫర్ జీపీఎఫ్. సో జీపీఎఫ్ కూడా మనం మళ్ళీ నామినీ ఎవరిస్తున్నాం అనే విషయాలు మనం ఈ రకంగా ఇక్కడ ఓన్లీ ఫైల్ ఏం అప్లోడ్ అవసరం లేదు జీపీఎఫ్కి. ఈ రకంగా ఎక్కడిదక్కడే మనం సేవ్ చేసుకోవచ్చు. ఎదురుగా సేవ్ ఆప్షన్ ఉన్న ఇప్పుడు వెంట వెంటనే మనం సేవ్ అనేది వన్ సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గ్రాట్యుటీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ అయింది అప్డేట్ అంటే ఏమైనా మార్చుకోవాలా, డిలీట్ లేదా తప్పు ఎంటర్ చేసామా, డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. మరి అలాగే ఇక్కడ ఎన్పిఎస్, సో ఎన్పిఎస్ అనేది సిపిఎస్ వాళ్ళకి సంబంధించింది. అలాగే ఏపీజీఎల్ఐ, సో ఏపీజీఎల్ఐ నామినీ కూడా ఈ రకంగానే మనం, సో నామినీ డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. పర్సంటేజ్ ఏపీజీఎల్ఐకి సంబంధించి మీకు బాండ్లో ఉన్న డేట్నైనా ఇవ్వచ్చు లేదా ఈరోజు డేట్నైనా ఇవ్వండి. ప్రస్తుతానికి మనం డేటా అప్లోడ్ చేసుకున్నాక తర్వాత కావాల్సినవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇంకొకరికి కూడా నామినీ ఇవ్వాలంటే యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఇంకొక వివరాలు కూడా అప్లోడ్ అడుగుతుంది. సో ఈ రకంగా ఒక్కొక్కరి డీటెయిల్స్ మనం సేవ్ చేసుకుంటే మనం వీటిని అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ పైన అప్డేట్ అని మారుతుంది. అప్డేట్ అంటే ఏమైనా మార్చుకోవాలంటే మళ్ళీ అప్డేట్ మీద క్లిక్ చేసి ఏ విషయాలు మార్చాలో ఆ వివరాలు మాత్రం మనం మార్చి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. సో ఈ రకంగా ముందు ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్ ఫిల్ చేసాం, ఇప్పుడు మ్యూటబుల్ సర్టిఫికేట్స్ కూడా ఫిల్ చేస్తున్నాం. చూసారా ఇది కూడా అప్డేట్ అయింది. అలాగే ఎన్పిఎస్కి ఏమి లేదు కాబట్టి ఏపీజీఎల్ఐకి సంబంధించి సేవ్ చేస్తాం. వెబ్సైట్ని వాడుతున్నారు పైన మనకి ఏపీజీఎల్ఐ డీటెయిల్స్. ఈ రకంగా ఈ నాలుగింటిని. నెక్స్ట్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్కి సంబంధించి మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మూవబుల్ ప్రాపర్టీస్. ప్రస్తుతానికి వీటికి సంబంధించి మనం ఎవరి ప్రాపర్టీస్ ఉన్నాయి, వైఫ్ పేరున ఏమి ఉన్నాయి, ప్రాపర్టీ నేమ్ ఏంటి, హౌసా, ఫ్లాటా, షాపా, అదరా, ల్యాండా, ఇలా వివరాలు అడుగుతుంది. ఏదైతే అసలు ల్యాండ్ ఎక్స్టెంట్ అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, సో బిల్డింగ్ అయితే ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది, ఎక్కడ ఉంది, ఇలా డిస్ట్రిక్ట్ మొత్తం లొకేషన్ కూడా ఈ రకంగా అడిగి అక్వైర్డ్ ఆర్ డిస్పోజ్డ్ అంటే మన దగ్గరికి ఎవరైనా ఇచ్చారా, మనం కొనుక్కున్నామా, ద మోడ్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ డిస్పోజల్, సో డేట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ డిస్పోజల్, వాల్యూ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ డిస్పోజల్, పర్మిషన్ ప్రభుత్వం నుంచి మనకి పర్మిషన్. సో ఈ వివరాలు ప్రస్తుతానికి ఎవరు అప్లోడ్ చేయట్లేదు, దీన్ని గురించి మనం తర్వాత చేసుకోవచ్చు. ఇలా సర్టిఫికేట్ డీటెయిల్స్ పార్ట్ 2లో మనం సేవ్ చేసుకొని అప్లోడ్ మొబైల్లోనే చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా కొంచెం ఓపిక, సహనం. కాబట్టి ఈ రకంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఏమైనా సమస్యలు, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా భాగాలు మళ్ళీ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.